Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Cabinet lo mana mukhyamantri garu Jagan Mohan Reddy garu chana pedda manastho manaviyate chaatunaru ee roju ante vikalangulu divyangulu mana disability kosam ee roju nunchi Andhra Pradesh rashtramlo 4% reservation anedi amalu cheyabothunnam. బ్లైండ్, డెఫ్, లోకోమోటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో కవర్ అవుతూ వాళ్ళకు కూడా సామాజిక న్యాయం చేయాలి, సాంఘిక న్యాయం చేయాలి. కేవలం దివ్యాంగులకు ఒక సానుభూతి చూపిస్తేనో, లేదంటే వాళ్ళకి చిన్నగా ఒక హెల్ప్ చేసే ఒక రకంలో మనం చేసిన తర్వాత మా రెస్పాన్సిబిలిటీస్ అయిపోతుంది అన్నక ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి 4% రిజర్వేషన్, ఎంప్లాయ్మెంట్లో ప్రవేశం పెట్టి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక స్థానమానం కల్పించినారు. నిజంగా ఇది చాలా హిస్టారికల్ డిసిషన్ అని కూడా ఈరోజు మేమందరూ కూడా ఒక ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్, డిసెబిలిటీ మినిస్టర్ నా డిపార్ట్మెంట్కి నిజంగా ఇది ఒక ప్రైడ్ అని మేమందరూ ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఈరోజు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే 560 పోస్ట్ సూపర్వైజర్ పోస్ట్ కాల్ ఫర్ చేసినాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేస్తున్నాం. నాడు నేడు ద్వారా శాటిలైట్ అంగన్వాడీ అంగన్వాడీస్ని కూడా రిపేర్ చేయడం, మళ్ళా ఎక్కడెక్కడ అంగన్వాడీ స్కూల్స్ డిప్లేట్ కండిషన్స్లో ఉన్నాయి మనము ఏసీఆర్ ద్వారా, అడిషనల్ క్లాస్ రూమ్ ద్వారా, ఫౌండేషన్ స్కూల్ కూడా నాడు నేడు ద్వారా అంగన్వాడీస్ని కూడా కవర్ చేస్తున్నాం. అంటే ఈరోజు మహిళా మరియు శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ మీరు చూస్తుంటే చాలా ప్రెస్టీజియస్గా వర్క్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు మహిళలు మరి శిశు ఒక డెవలప్మెంటు, అదేవిధంగా మహిళ ఆరోగ్యకరంగా ఉండాలి, శిశు ఆరోగ్యకరంగా ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ దొరకాలి, మహిళలకు కూడా సమన్వయ న్యాయం జరగాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు మన డిపార్ట్మెంట్ ఈరోజు పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో కూడా సెప్టెంబర్ 22వ తేదీ చేయూత కూడా ప్రవేశం పెడుతున్నాం. అంటే ఇప్పటి వరకు మనం చూసినాం 2020లో ఆగస్టులో ప్రవేశం పెట్టినాం, 2021లో ప్రవేశం పెట్టినాము. అదేవిధంగా ఈసారి సెప్టెంబర్ 2022లో కూడా ఈ చేయూత అనే ద్వారా చాలామంది మహిళలందరికీ కూడా ఈరోజు 18,750 ద్వారా ఇవ్వడం ద్వారా, డైరెక్ట్ బెనిఫిషియరీ ఇవ్వడం ద్వారా మహిళలకు వాళ్ళ లైవ్లీహుడ్కు మనము డైరెక్ట్గా వాళ్ళకి సాయం చేయడం జరుగుతూ ఉంది. మహిళలందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో మనం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం పైన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మనం చూసుకుంటే ప్రతిపక్ష వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, విమర్శ చేస్తూ ఉంటారు పరిశ్రమలు రాలేదని. ఈరోజు చాలా పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల దాదాపు 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. 4,451 కోట్లు ఈరోజు జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి కూడా చాలా బెనిఫిషియరీగా ఉండే ఒక కార్యక్రమం కూడా మనం క్యాబినెట్లో చూసాము. ఈరోజు అనంతపురం జిల్లా కమ్మదూర మండలంకు సోలార్ ప్లాంట్ దాదాపు 3.5 GW శాంక్షన్ కావడం చాలా హర్షణీయం. ఎందుకంటే కళ్యాణం చాలా వెనకబడిన ప్రాంతం, ఇటువంటి ప్రాంతంలో ఈ సోలార్ ప్లాంట్ ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనేది చాలా మనకు గర్వకారంగా ఈరోజు మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు కేవలం వాళ్ళు ఏ ఒక అజెండా లేదు ప్రజల్లో. వాళ్ళు వెళ్ళిపోవాలా అంటే వాళ్ళకి అజెండా లేదు. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఏమి చేయలేదు. మళ్ళీ ప్రజల్లో పోవాలా అంటే మనం ఇది చేసినామనే దాన్ని కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నోరు లేదు కాబట్టి విమర్శంతోనే కాలం గడుపుతున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చాలా ఇండస్ట్రీని తెచ్చినాం. అంటే ఈరోజు మనం చూస్తున్నాము విండ్ ప్లాంట్, సోలార్ ప్లాంట్, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనం తెచ్చినాం. దీని ద్వారా 4,450 కోట్లు జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి బెనిఫిట్, అదేవిధంగా 18,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్, ఇది చాలా పెద్ద ఎత్తున ఒక అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను.